భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాన్ని తానే బయటపెట్టుకున్నటువంటి చిదంబరం క్రిందటిసారి యూపీఐ ట్రాన్సాక్షన్ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం. భారతదేశంలో విద్య ఎక్కడ ఉంది? మనమంతా పేద దేశం కదా, ఇట్లాంటి దేశంలో చదువు పెద్దగా లేదు, అట్లాంటప్పుడు పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఎట్లాగ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాడతారు అన్నటువంటిది ఆయనకి చాచి చెంపకొట్టే సమాధానం, చెంపపెట్టు లాంటి సమాధానం భారత ప్రజలు చూపెట్టారు. ప్రపంచంలోనే నెంబర్ వన్గా మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. అందులో తాజాగా చూస్తే యూపీఐ క్రియేట్స్ రికార్డ్ విత్ 10 బిలియన్ ప్లస్ ట్రాన్సాక్షన్స్తో ప్రపంచంలోని రికార్డు సాధించింది. అమెరికా కూడా చేయలేనిది. యూరప్ దేశాలు అత్యాధునిక అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అత్యంత ఆధునిక వస్తువులు కలిగిన దేశాల్లో కూడా లేనటువంటిది. చివరికి కూరగాయల బండి దగ్గర నుంచి గంగిరెద్దుల దాకా ఏది క్యూఆర్ కోడ్ వాడుతున్నటువంటి రోజులు, అది మరొకసారి స్పష్టమైంది.